ఎక్కడైనా ప్రజల మాన ప్రాణ ఆస్తులకు గనక నష్టం చేకూరితే పరిగెత్తుకుంటూ పోలీసులను రక్షణ కోరుతారు, న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉంటే న్యాయస్థానాలు ఎక్కడే కూడా వాళ్ళ డిక్షనరీల నుంచి సుమోటో అనే పదాన్ని తీసేసినట్లున్నాయి. పోలీసులు వాళ్ళ సమక్షంలోనే నరికి చంపేస్తూ ఉంటే, వాళ్ళ సమక్షంలోనే ఎంపీల మీద రాళ్ళదాడి చేస్తూ ఉంటే, వాళ్ళ సమక్షంలోనే పొడిచి పొడిచి చంపుతుంటే ఎవరేటికి పరిగెత్తాలి? ఇంకా వాళ్ళు ఎట్లా రక్షించుకోవాలి? రాజకీయ పార్టీ కార్యకర్తలు ఎవరైనా జనమే కదా. ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ సానుభూతి పనులు ఉంటారు, ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన అభిమానులు ఉంటారు, ఎవరెవరు ఉంటారు. సో ఒక రాజకీయ పార్టీకి పనిచేశారని చెప్పి రాజకీయ కక్షలు పోలీసుల సమక్షంలోనే చంపేస్తూ ఉంటే వాళ్ళు ఎవరికి పోయి చెప్పాలి? వాళ్ళను వాళ్ళు ఎలా రక్షించుకోవాలి? దీనికి మధ్య మార్గంగా అనుకుంటారు మాజీ మంత్రి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు. ఆయన కొన్ని కామెంట్ చేశారు పోలీసులను ఉద్దేశించి, మీ ఎక్కడైనా ఏమైనా జరిగితే మీ దగ్గరకు వచ్చి చెప్పాలి, మీరు రక్షణ కల్పించాలి, మిమ్మల్ని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాం, పక్కకు సర్దుకోండి అని చెప్పి బెదిరించి చంపుతూ ఉంటే మీ చేతిలో తుపాకులు ఎందుకు? ఒక పని చేయండి, ఆ తుపాకులు ఆ లాఠీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చేయండి, మీ వ్యవస్థ మొత్తం వాళ్ళకి అప్పచెప్పేయండి. అప్పుడు మేము మా స్టైల్లో మేము మా కార్యకర్తలను మమ్మల్ని మేము ఎట్లా కాపాడుకుంటామో మా ప్రయత్నాలు మేము చేసుకుంటాం. మధ్యలో మీరెందుకు వచ్చేసి వాళ్ళు సంపుతూ ఉన్నా కూడా చేతులు కట్టుకొని ఉంటారు? ఆ సంపు నుంచి ఎక్కడైనా కనుక ఇటు సైడ్ వాళ్ళు ఏమైనా కనుక అడ్డుకునే ప్రయత్నం చేసుకున్నా వీళ్ళ మీదేమో 307 అని చెప్పి హత్యాయత్నం కేసులు పెడతారు. మధ్యలో పానకంలో పుడకల్లాగా మీరెందుకు? మీ సమక్షంలో సంపుతున్న దిక్కు లేదు కదా. మీ తుపాకులు లాఠీలు వాళ్ళకి ఇచ్చేయండి, మీరు దప్పుకోండి పక్కకు, ఇంకా అప్పుడు వాళ్ళు మేము చూసుకుంటాం. మమ్మల్ని మేము చేతనైతే మా కార్యకర్తలు మమ్మల్ని మేము కాపాడుకుంటాం, లేకపోతే లేదు. మధ్యలో మీరెందుకు? చంపే వాళ్ళ మీద ఏమీ చేయలేరు, అడుకునే వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళ మీద వచ్చి 307 కేసులు పెట్టి వేధించడానికే అని చెప్పి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు అయితే వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి పెట్టలేకపోతే జరగబోయేటి అవేనేమో. నడి రోడ్డు మీద నరికితే దిక్కులేదు, చేతులు తలకాయలు తెగ నరికితే దిక్కులేదు, ఎస్ఐ సమక్షంలో చంపేస్తే దిక్కులేదు, ఏంటిదంతా? మరి ఆయన చెప్పిందే మధ్య మార్గం అవుతుందేమో తర్వాత. ఇంత పెట్టలేకపోవడం ఏంటండి బాబు, ఇంత దారుణం ఏంటి?